గడ్డి గుడ్లాగా ఉందండి. వీడు పరిపాలన అన్నగాయలు ఇచ్చాడు, ఇసుక ఆపేసాడు, లేబర్ పోతున్నారండి. ఏమీ లేదండి, ముందు రేటు ఉన్నట్టుండే 20 రూపాయలు 30 రూపాయలు పండించాడు కోట దగ్గర. 40 రూపాయలండి. ఇంకా మేము తెచ్చుకునేది 400 కూలీ తెచ్చుకుంటాం. ఏం తింటాం, ఏం తాగుతాం, ఇంకా ఇంటికాడ ఏమి ఇవ్వాలి, మేమేం తాగుతాం. వీడి పరిపాలమా, వీడి పరిపాలన అయితే అడుక్కు తిన్నట్టే జనాలు. జగన్ గారు మాత్రం కరెక్ట్ కాదు, ఇలాగైతే ఆయన 2 రోజులు ఉండరు, ఇంకో 2 నెలలోనే 3 నెలలోనే తీసేస్తారు. ఆయన అది కూలోడు బతకడానికి చాలా కష్టమైపోతుందండి. అదేండి ఈ జగన్ గారి పరిపాలనలో మాత్రం అనవసరమండి. అదేండి. నమస్తే సార్, మీ పేరండి? రవి అండి. రవి గారు, ఇప్పుడు గవర్నమెంటే మద్యం షాపులు నిర్వహిస్తుంది, కొత్త మద్యం పాలసీ పెట్టారు, ఎలా ఉంది సార్ ఈ పరిపాలన, ఎలా ఉంది ఈ మద్యం రేట్లు, ఇవన్నీ ఎలా ఉన్నాయి? సామాన్యమైన ముందు మానాలంటే 40 రూపాయలు పెంచితే ఆడు తెచ్చుకోలేదే 300 కూలీ. ఆ కూలీలో ఇంకేంటి, జగన్ ఎవరు లేబర్లు ఎవరిని సేవ్ చేశారు చెప్పలే. జగన్ వేస్ట్ అండి, పరమ వేస్ట్. ఏ సార్, 300 కూలీ తెచ్చే దాంట్లో ఇక్కడ వచ్చేటప్పటికి రేట్లు పెంచేస్తే అది అటు మానేయాలి, అది ఒకడు తాకపోతే ఉండలేడు, సఫరింగ్ ఉండదు, వాళ్ళు ఏం చేయాలి సార్? కాబట్టి జగన్ గారు దీని కొద్ది ఒకసారి దృష్టిలో పెట్టుకొని అంటే ప్రజల గురించి ఆలోచించాలి. ఏంటంటే ఆడవాళ్ళ గురించి ఆలోచించవచ్చు, అది పద్ధతే కాదంటలేదు, అందరూ మొగోళ్ళ గురించి ఆలోచించాలి కదా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.